డ్రామా స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ భీమ్ల నాయక్. ఇది మలయాళం లో విజయం సాధించిన అయ్యప్పనుం కొషియం మూవీకి రీమేక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అని గత కొంతకాలంగా ప్రకటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ భీమ్ల నాయక్ వాయిదా పడుతుందని గట్టిగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టుగానే భీమ్ల నాయక్ వాయిదా పడింది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ భీమ్ల నాయక్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున నిర్మాతలు దిల్ రాజు, స్రవంతి రవికిషోర్, దామోదర ప్రసాద్ మాట్లాడుతూ RRR రాధేశ్యామ్ సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. భీమ్ల నాయక్ సంక్రాంతికి రిలీజ్ అయితే 3 సినిమాలు భారీగా నష్టపోతాయి. అందుచేత భీమ్ల నాయక్ ని వాయిదా వేయమని మేము పవన్ కళ్యాణ్ గారిని అడగటం జరిగింది. నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని భీమ్ల నాయక్ ని వాయిదా వేయటానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్ గిల్డ్ తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నామన్నారు. భీమ్ల నాయక్ చిత్రాన్ని February 25న విడుదల చేయనున్నారని ప్రకటించారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాల్సిన F3 చిత్రాన్ని భీమ్ల నాయక్ కోసం పోస్ట్ పోన్ చేశాం. April 29న F3 రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించారు.